అంతర్వేదిలో చెప్పారు మేము సిబిఐ అనుకోని వేసామన్నారు. వేశారా మీరు? నేను అడుగుతున్న సమాధానం చెప్పమని ఈ ముఖ్యమంత్రిని. నా మీద ఎదురు దాడి చేస్తూ మా పార్టీ పైన ఆరోపణలు చేస్తూ కేసులు పెట్టాలనుకుంటే కబద్దార్ జాగ్రత్తగా ఉండండి ముఖ్యమంత్రి గారు. మీ రోజులు అయిపోయినాయి. వీరోచితంగా పోరాడతారు మా తమ్ముళ్ళు గాని మా కార్యకర్తలు గాని వదిలిపెట్టారు. 1300 కేసులు పెట్టావు, ఏం చేశావు? ఏం కాలా? ఇంకా వీరోచితంగా పోరాడడానికి సిద్ధంగా ఉన్నారు. అందుకే నేను ఒకటి అడుగుతున్నా, ప్రజల మనోభావాలు దెబ్బతిన్నాయి, మీ మీద నమ్మకం పోయింది, సిబిఐ ఎన్క్వైరీ వేయండి, అన్ని దాడులు ఏం జరిగాయో చెప్పండి, దోషుల్ని కఠినంగా శిక్షించండి, జ్యుడిషియల్ ఎన్క్వైరీ వేయండి, మళ్ళా ప్రజల మనోభావాల్ని పెంచడానికి ప్రయత్నం చేయండి, అంతవరకు వదిలిపెట్టవని మరొక్కసారి ముఖ్యమంత్రిని హెచ్చరిస్తున్నా. నాటకాలు ఆడద్దండి. ఏదో సూరిబాబుని తీసుకొచ్చి కొట్టి చాలా విపరీతంగా కొట్టారు అతన్ని. ఆ రోజు వరకు గమ్మనుండి 3-4 రోజులు గమ్మనుండి నేను వస్తున్నానంటే తిరిగి తెలుగుదేశం పార్టీ పైన నేరాన్ని మోపాలని తప్పుడు పనులు చేస్తారా మీరు? అందుకే నేను అడిగాను ఒక మాట, ఏదో ఏదో పెద్ద పనులు చేసేస్తున్నా అంట, సంక్షేమ కార్యక్రమాలు ఒరగబెడుతున్నా అంట, మనం దాన్ని వ్యతిరేకిస్తున్నామంట, అందుకే ఇలాంటి కుట్రలు చేశావంట. నీ సంక్షేమ కార్యక్రమాల కోసంగా నువ్వు చేసే తప్పుడు పనులు ఇవన్నీ. 136 సంఘటన పైన ఏం చేశావు? సమాధానం చెప్పండి. ఏ సంఘటన పైన ఏ చర్య తీసుకోకుండా కడాల నేను శ్రీరాముడు తలది వేసినప్పుడు వెళితే అంతవరకు కూడా ఎక్కడా పని చేయకుండా ఆ తర్వాత నువ్వు రెస్పాండ్ అయ్యి మాట్లాడి ఇప్పుడు నేరాల్ని మా మీద మోపాలని చూస్తావు నువ్వు. అందుకే ఈరోజు అడుగుతున్నా. ఇది కూడా నేనే కొట్టేశా, తెల్లవారితో పోయి సింగరాయకొండలో కొట్టేసి ఇక్కడికి వచ్చా. బుద్ధుండాల ముఖ్యమంత్రి గారు, నీకేమైనా చేమ గుట్టుంటుందన్నాడు. అయితే ఓ లైక్ వేసుకోండి, లేదంటే ఓ కామెంట్ చేయండి. ఎప్పటికప్పుడు మా వీడియోస్ చూడాలంటే సబ్స్క్రైబ్ చేసుకోండి.